कथंचित् भवति दृष्ट्यान कालः परिदेवितुम् इमं मुहूर्तं दुःखानां द्रक्षस्यन्तम् अनिन्दिते। లెటర్ వచ్చిందా? అంత కంగారేంటి నీకు? నేనే ఫోన్ చేసి చెప్తానన్నాను కదా, అంతవరకు టెన్షన్ భరించిన నా వల్ల కాదే. లెటర్ వచ్చిందా? ఇప్పుడే వచ్చింది. చదువుతోందా?
ముందు లెటర్ ఓపెన్ చేయనివే చదువుతోందా ఇప్పుడే ఓపెన్ చేసింది చదువుతోంది చదువుతోంది ఫేస్ లో రియాక్షన్ ఎలా ఉంది 1 2 3 1 2 3 ఏమీ అర్థం కావడం లేదు అయ్యో సరిగ్గా చూడవే ఫేస్ లో ఎక్స్‌ప్రెషన్స్ ఎలా ఉన్నాయి నవ్వుతుందా సీరియస్ గా పెట్టుకుందా स्नेह की प्रेम लेदंटावा नाकु अलागे अनिपिस्तुंदे चूद्दा इलांटी टेस्ट ले इंको रेंडु पेड़ते स्नेह मनसुलो ये उन्दो बाईट पड़तुंदे बाय నువ్వు నా గురించి పదే పదే అడుగుతున్నప్పుడే డాన్స్ నేర్చుకోవడానికి రాలేదని నాకు అర్థమైంది నువ్వు వచ్చింది ఇందుకోసం అన్నమాట సారీ అండి పాపం దీపిక వాళ్ళ భావని మీరు ఇష్టపడుతున్నారో లేదోనని తెలుసుకోమని అడిగింది फ्रेंड की सहाय से फ्रेंड की सहाय से तपले का इलां पनी चेयर कोसम पवित्र नाट्या अड्पेक तपू सर नी फ्रेंड एकड़ा एंकिंत पंचेसाव दीपिका इला नी फ्रेंड डिटेक्टिव ला पंपिंचाल्सिन अवसरं एमोच्चिंदि नीकेदैना अनुमानं उंटे नेरुगा नन्नु वच्चि अडुगुंडाल्सिंदि मनिद्दरिकि बागाने परिचयं उंदि कदा नेनु चेसिन पनि नीकु बाध कलिगिंचुंटे नन्नु क्षमिंचु स्नेह एंत परिचयं उन्ना कोन्नि विषयालु नेरुगा अडगडं कष्टं अंदुके నువ్వు మా బావని ఇష్టపడుతున్నావో లేదో అని తెలుసుకోవడానికి నా ఫ్రెండ్ సహాయం తీసుకోవాల్సి వచ్చింది నా మీద నీకు అనుమానం ఎందుకు వచ్చింది నా మనసులో శ్రీరామ్ ఉన్నాడని ఎలా అనుకున్నావ్ అసలు నేను శ్రీరామ్ ని ఇష్టపడుంటే వేరే పెళ్లి చేసుకొని అమెరికాకి ఎందుకు వెళ్తాను పెళ్లి జరగనంత మాత్రాన ఇష్టం లేనట్టు కాదు జరిగే ప్రతి పెళ్లి వెనక ఇష్టం ఉన్నట్టు కాదు మా బావతో నీ పెళ్లి జరగలేదు అలాగని మా బావకి ను వంటి ఇష్టం లేనట్టు కాదు కదా ను వంటి బావకి ప్రాణం ఇప్పటికి నీ గురించి ఆలోచిస్తున్నాడు అందువల్లే కదా ఇంట్లో వాళ్ళు మా పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చినా అదే కారణమని ఎందుకు అనుకుంటున్నావ్ వేరే ఏదైనా కారణం ఉండొచ్చు కదా ఒకవేళ నేనంటే శ్రీరామ్ కి ఇష్టం ఉన్నా నాకూడా శ్రీరామ్ అంటే ఇష్టం ఉండాలని లేదు కదా అయినా నా పరిస్థితి తెలుసు కూడా నా మీద నీకు అనుమానం కలిగిందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది నా జీవితంలో పెళ్ళనే అధ్యాయమే ముగిసిపోయింది నా జీవితంలో పెళ్ళనే అధ్యాయమే ముగిసిపోయింది ఇక ప్రేమకి ఎక్కడ చోటు ఉంటుంది నా జీవితం ముగిసిపోయింది దీపిక ఇక జీవితం మీద నాకు ఎలాంటి ఆశలు లేవు కానీ ఒకే ఒక అవకాశం కోసం ఎదురు చూస్తూ బతుకుతున్నాను నా జీవితం ఇలా తయారు కావడానికి కారణమైన
ఆ దుర్మార్గుణ్ణి నేను మళ్ళీ కలవాలి. ఈరోజు నేను నా కుటుంబం వాడి వల్ల అనుభవిస్తున్న బాధకి 100 రెట్లు వాడు అనుభవించేలా చేయాలి. ఆ పగ ఇంకా నన్ను ప్రాణాలతో ఉండేలా చేస్తోంది. పగ ఉండే చోట ప్రేమకి అవకాశం లేదు దీపిక. కాబట్టి నా కారణంగా నీ బావ నీకు దక్కడని నువ్వు భయపడొద్దు. అలాగే నా మీద ఎలాంటి అనుమానము పెట్టుకోవద్దు. సారీ స్నేహ, నీ మీద అనుమానం కంటే నా బావ నాకు దక్కడన్న భయమే నా చేత ఈ పని చేయించింది. బావంటే నాకు చాలా ఇష్టం, కానీ నేనంటే బావకిష్టం లేదు. బావ లేకుండా నేను బ్రతకలేను. దీపిక ఊరుకో, శ్రీరామ్తో నీ పెళ్లి జరగాలి అంతే కదా చెప్పు. శ్రీరామ్ని నేను ఒప్పిస్తాను, నేను చెప్తే శ్రీరామ్ తప్పకుండా ఒప్పుకుంటాడు. మీ పెళ్లి తప్పకుండా జరుగుతుంది. థ్యాంక్స్ నియా. శ్రీరామ్, నిన్నొక విషయం అడుగుతాను, కరెక్ట్గా సమాధానం చెప్తావా? ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? అడుగుతోంది నిన్నే. ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? చెప్పాను కదా స్నేహ, నా నుదుట పెళ్లి రాత రాసిపెట్టలేదని. నేను అడుగుతోంది వేదాంతం కాదు, నువ్వు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం. పోనీ నేను చెప్పనా? అప్పుడెప్పుడో నువ్వు నన్ను ఇష్టపడ్డావు. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడంతో నా గురించే ఆలోచిస్తూ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయావు. నీ మీద నాకు అలాంటి అభిప్రాయం లేదని నా పెళ్లి రోజే చెప్పాను కదా. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోమని కూడా చెప్పాను. ఎందుకు చేసుకోలేదు? నా కోసం ఆలోచిస్తూ నీ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటున్నావు? ఇప్పటి వరకు నా జీవితంలో జరిగింది చాలు శ్రీరామ్. నా జీవితం నాశనం అయిపోయిందని నేను బాధపడిన క్షణం అంటూ లేదు. ఇక నా వల్ల వేరొకరి జీవితం కూడా నాశనం అవుతోందంటే చూసి భరించే శక్తి నాకు లేదు శ్రీరామ్. నీ వల్ల నా జీవితం నాశనం అయిపోతుందని ఎందుకు అనుకుంటున్నావు? పెళ్లి కానంత మాత్రాన జీవితం నాశనం అయిపోయినట్టు కాదు, పెళ్లి అయినంత మాత్రాన బాగుపడినట్టు కాదు. అలా అయితే నీ జీవితం కూడా బాగుండాలి కదా, ఎందుకు ఇన్ని బాధలు అనుభవించావు? శ్రీరామ్, నా జీవితం వేరు, నీ జీవితం వేరు. నా జీవితంతో నీ జీవితాన్ని పోల్చి చూసుకోవద్దు. నా జీవితంలో అంతా అయిపోయింది శ్రీరామ్. ఎంత తొందరగా బంధాలు ఏర్పడ్డాయో అంత తొందరగా విడిపోయాయి. నన్ను పరిస్థితికి తీసుకొచ్చి నా వాళ్ళందరికీ మానసిక క్షోభకి గురి కావడానికి కారణమైన ఆ దుర్మార్గుడి మీద కక్ష తీర్చుకోవడం తప్పించి చెయ్యాల్సిందేమీ లేదు శ్రీరామ్. కానీ నీ జీవితం అలా కాదు, నీకెంతో మంచి భవిష్యత్తు ఉంది. నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు. ఎవరో ఎందుకు, దీపికకి నువ్వంటే ఎంతో ఇష్టం. మీ ఇద్దరికి పెళ్లి చేయాలని మీ ఇంట్లో వాళ్ళు కూడా అనుకుంటున్నారు కదా. నా మాట విని
దీపికని పెళ్లి చేసుకో. సరే పెళ్లి చేసుకుంటాను, కానీ నువ్వు కూడా ఇంకో అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుంటావా? నేను మళ్ళీ పెళ్లి చేసుకోవడమా? ఏం మాట్లాడుతున్నావు శ్రీరామ్? నాకు ఇదివరకే పెళ్ళయింది, అతన్ని వదిలేసి వచ్చేసాను కూడా. అందుకే ఇంకో మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేసుకోమంటున్నాను. అదెలా కుదురుతుంది శ్రీరామ్? కలిసున్నా విడిపోయినా ఒకసారి పెళ్ళంటూ జరిగాక ఇక జన్మకే అంతే. మళ్ళీ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఎలా వస్తుంది? నేను అదే చెప్తున్నాను స్నేహ. పెళ్ళైనా పెళ్లి కాకపోయినా మనసులో ఒకరికి స్థానం అంటూ ఇచ్చాక ఇక జన్మకు అంతే. వేరొకరికి మనసులో స్థానం ఇవ్వాలన్న ఆలోచన ఎలా వస్తుంది శ్రీరామ్? నువ్వేం చెప్పబోతున్నావు నాకు తెలుసు స్నేహ. ప్రేమ వేరు పెళ్లి వేరు అంటావు, లేదంటే నా మనసులో నీ మీద అలాంటి అభిప్రాయం లేనప్పుడు నా గురించి మాత్రం ఎందుకలా ఆలోచిస్తావు అని అడుగుతావు. నీ అభిప్రాయం నీది, నా అభిప్రాయం నాది. అందుకే నా మనసులో మాట నీకెప్పుడు చెప్పలేదు, అలాగే నువ్వు కూడా నా మనసుని మార్చుకోమని చెప్పొద్దు. అంటే ఈ జన్మలో పెళ్ళే చేసుకోను అంటావు? చెప్పలేం స్నేహ. ప్రస్తుతానికి నా మనసును మార్చే శక్తి నాకు లేదు. అది మారే పరిస్థితులు ఎదురైన రోజున పెళ్లి చేసుకుంటానేమో. My point is, you can choose to be a victim, or you can choose not to be a victim, because... అబ్బా ఎంత బాగుందో. చాలా థ్యాంక్స్ అండి. నా పుట్టినరోజుకి మర్చిపోలేని కానుకనిచ్చారు. I'll call you back. చూడండి ఈ చిలక ఎంత ముద్దొస్తుందో. ఇంట్లో ఉన్న అన్ని వస్తువుల కన్నా అందరికన్నా ఈ చిలకంటేనే ఇష్టం, చివరికి మీకంటే కూడా. అమ్మో ఈ చిలక ఎంత బాగా మాట్లాడుతుందో చూడండి, మనం ఏది చెప్తే అదే తిరిగి చెప్తోంది. అజయ్ ఇస్ అన్ ఇడియట్. అజయ్ ఇస్ అన్ ఇడియట్. కావాలి.
మనసున కోర్కెలు ఎల్లలు దాటిది సుందర కాండలే మమతల మాటున వంచన చేరిది సుందర కాండలే చీకటే